కేసీఆర్ కుటుంబ పాలనకు కల్వకుంట్ల ఫ్యామిలీకి అవినీతికి అహంకారానికి చెక్ పెట్టే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. బిఆర్ఎస్ పాలకుల అవినీతిని ప్రశ్నించే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 9.5 ఏళ్లుగా తెలంగాణను కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకుంటోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి విలయతాండవం చేస్తోంది. కల్వకుంట్ల ఫ్యామిలీ బిఆర్ఎస్ పాలకులు అందిన కాడికి దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఓబిలోకి నెట్టేశారు. 2014లో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో అరాచకపు పాలన కొనసాగుతోంది. నిజాం పాలన సాగుతోంది. కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు అగ్రకులస్తులకు పదవులిచ్చి అణగారిన వర్గాల వారికి ద్రోహం చేశారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణలో దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు చేయలేదు. పైగా దళితులకు కనీసం పదవులు ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా వారికి అన్యాయం చేస్తున్నారు. కానీ బీజేపీ అన్ని వర్గాల వారికి సమాన హక్కులు కల్పిస్తోంది. తాము అధికారంలోకి వస్తే తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. 9.5 ఏళ్లుగా కల్వకుంట్ల ఫ్యామిలీ బీఆర్ఎస్ నేతలు అవినీతి నిరంకుశ పాలనతో తెలంగాణను పట్టుపీడిస్తున్నారు. రాక్షసుల జనాలపై పడి దోచుకుంటున్నారు. ప్రభుత్వ ఫలాలు జనాలకు అందకుండా మధ్యలోనే మింగేస్తున్నారు. అభివృద్ధి ప్రజాసేవ పక్కన పెట్టేసి దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. కనిపించిన భూమిని కబ్జా చేసేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. నిజాం పాలన కంటే క్రూరంగా తెలంగాణలో బీఆర్ఎస్ పాలన కొనసాగుతోంది. తెలంగాణను అభివృద్ధి చేశామని రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రతి అభివృద్ధి పనిలోనూ అవినీతి విలయతాండవం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లను బీఆర్ఎస్ పాలకులు దండుకున్నారు. దళితుల అభివృద్ధే ధ్యేయమని దళిత బంధు తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు సంపూర్ణంగా పథకాన్ని అమలు చేయలేదు. పంటకు సరైన మద్దతు ధర కల్పించకుండా అటు రైతులకు అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలోనే 7,000 మందికి పైగా రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా కేసీఆర్ పాలనలో ఒకటి కాదు రెండు కాదు అణువణువున అవినీతే. బీఆర్ఎస్ పాలన పట్ల జనాలు విసుగెత్తిపోయారు. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టి కల్వకుంట్ల ఫ్యామిలీని రోడ్డుకి ఇచ్చే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీయేనని జనాలు విశ్వసిస్తున్నారు. అందుకే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజానీకమంతా కాషాయపు జెండా పట్టుకుంటోంది. బీజేపీకి జై కొడుతోంది.